హలో ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను వెళ్ళిపోతానే ఎక్కడ నా ప్యాంటో నా డ్రెస్లని దేవే అయ్యో ఏమండి ఏమైంది ఇంకా ఏం కావాలి ఏం కావాలి అయ్యో ఇంటికి ఇల్లది గానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా లేక మర్యాదమైనా ఉందా ఆ బావా బావమర్దనే బంధం ఎంత ముఖ్యమైంది దానికి అర్థం లేనప్పుడు నేను ఎందుకు నీ ఇంట్లో ఉండాలి వెళ్ళిపోతానే ఏం జరిగిందో ముందు చెప్పండి శక్తి వచ్చేలోనే వెళ్ళిపోవాలి ఏమండి అసలు ఏం జరిగిందో చెప్పండి ఇంకా ఏం చెప్పమంటావే చెప్పి ఏంటి ప్రయోజనం మార్కెట్ లో రౌడీ నరసింహంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు అది చూస్తూ నేను ఊరుకోగల్లా నీరు దగ్గరికి వెళ్ళి ఏడి శక్తి మీ నాన్న ఎంత నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది దానికి చెడ్డ పేరు తెచ్చారా నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టెక్కేందుకు తోసేశాడు తెలుసా ఏమిటి బాబు మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం ఆ ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను నన్ను వదిలేయండి నేను వెళ్తున్నాను ఏమండి బాబు ఏమండి బాబా కొంచెం ఆగండి ఏమండి నాన్న శక్తిని ఏం జరిగింది అడగండి ఇప్పుడు ఏం గొడవ చేసి వచ్చావు నేనే గొడవ చేయలేను నాన్న బావా నరసింహమే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు ఏంటో నిలదీశాను అందుకని మా ఆయన కొడతావా అక్క నేను బావని కొట్టలేదు కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను కొడతావురా ముందు నన్ను కొట్టి తర్వాత ఆయన కొట్టు శక్తి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు ఎందుకు అందరిని బాధ పెడుతున్నావు తప్పకమ్మా ఆగో రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు నాకు నువ్వు ఒక్కడవే కొడుకు కాదు మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి ఓ బయటికి ఏంటండి మీరు అనేది ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు శక్తి మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు కానీ ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని లేదురా 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 అమ్మా ఏడోకమ్మా ఊరుకో అమ్మా అయ్యో దివ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఈ గొడవలో పడి మర్చిపోయాను హలో హలో ఆంటీ ఫోన్ చేసిందమ్మా లైన్ కట్ అయింది మనకేమన్నా అల్లుడు దొరకనా ఈ సంబంధానికి ఒప్పుకున్నది ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం అలాంటి రౌడీకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి అయ్యో ఉన్న పడంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు నేను అక్కడికి వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తా నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపేది వయసు వాణీ